నిజం చెప్పే అశ్విని, అది నాకంటే మంచిగుందా? నందు, నువ్వు ఒక 5 సంవత్సరం ముందచ్చిన అయిపో. ఎందుకు? ఇప్పుడు నీ ఏజ్ అయిపోయిందనా? అన్నా ఏ తండ్రికైనా అది బిడ్డ సుఖంగా బతకాలని అనుకుంటాడు. జాబ్ దేమని చెప్పినావు, దానికి తప్పేముంది? చేసేదేముందని వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నాను తెలియక ముందు లవ్ చేసింది, ఇప్పుడు తెలిసింది కదా ఏమున్నది. ఈ అమ్మాయి కామ్ గా సైలెంట్ ఉండుడే కరెక్ట్. సరే, అన్ని సిన్సియర్గా లవ్ చేసేది అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ఎందుకురా, ప్రైవేట్ జాబ్ ఎందుకురా, 40-50 సార్లు ఎందుకురా, ఇదేనా లవ్ అంటే? ఎవరిని లవ్ చేసినా మంచిదే, నేనైతే నేను లవ్ చేసుకుంటూనే ఉంటా. ఈ లెటర్ నీకనే కాదు, ఇంకెవ్వరికి ఇయ్యా, ఇటు ఇచ్చేయి. పిసపోరేంది, ఇంత మంచిగా నన్ను ఇచ్చిపెట్టి లవ్ రెండు పడతా అని. లవ్ ఉన్నానంటాడు కదా, మరి నేను లవ్ చేసుడు కరెక్టేనా? అసలు ఈ లవ్ లెటర్ ఇయ్యన్నా అద్దా. నీకు అవద్దని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నా మీద ఒట్టే చెప్తానా, అలా 5 సంవత్సరం లవ్ చేసుకుంటా. ఆడేమో వెంకికి ఆల్రెడీ లవర్ ఉన్నది అంటుండు. అసలు నేను అమ్మాలా అద్దా? ఎందుకైనా మంచిది, ఒకసారి డైరెక్ట్ గా వెంకినే కలుపుతా. నందు, ఓ నందు, అవు ఏంటే ఉన్నావా? ఏమైంది, లెటర్ ఇచ్చినావా? నన్ను రమ్మంటేవుగా. ఎవరి హలో, అవని లోపలికి రమ్మానా? వాళ్ళు ఎవరో కాదక్క, అశ్విని. అశ్విన్ అయితే ఎవరైతే ఒకసారి ఇక్కడ రమ్మాను. నేనే అక్క, నందుందో లేదో చూద్దామని వచ్చిన, ఉన్నదిగా పోతాందిగా. ఏ ఆగు నువ్వు ఇట్రా. ఆ అక్క చెప్పు. ఏం లేదు చెల్లే, ఏమో లెటర్ గిటర్ అంటున్నావు. లెటర్ ఏంది, మీ సంగతి ఏంది? అదే అక్క, నీకు తెలియదా లెటర్? అశ్విని, నీకేం తెలియదు? అదే అక్క, నేను నిన్న లెటర్ రాయలేదా ప్రిన్సిపల్ కి, అదే ఇచ్చినవా లేదా అని అడుగుతాను. ఆ గదే లెటర్ అక్క, గంతే గంతే. ఓహో, ప్రిన్సిపల్ లెటర్ గురించా? అయినా నిన్ననే ఇయ్యవచ్చు. అగో, నిన్న మీ సార్కి ఇచ్చినవానే, ఏమన్నాడు? ఏ నిన్న ఇయ్యలేదే, నిన్న సార్ లేడట, ఇవాళ ఇయ్యాలి ఇక అత్తమ్మ నువ్వు నా సోపతికి. ఆ అత్తప్ప పోయాం, నాకు కూడా ఏం పని లేదు. సరే పోతే తొందర పోయిరా పోన్రి, అసలు ఎండలు బాగా కొడుతున్నాయి, చెప్పండి పోయిరా పోనందు. సరే అక్క. నీ పిసరాన చూసుకొని రావాణి, కొంచెం ఉంటే దొరికేటోళ్ళం, ఇద్దరే చూపేది. నాకేం తెలిసి మీ అక్క కట్టేటం మూలో కూర్చున్నది, నాకు కనిపించనే కనిపించదు. సరే పా, పోదాం. భయం ఎందుకే, కుంపదీసిన ఇంట్లో కుక్క గిట్టుందా ఏంది? కుక్క అంటే నాకు కూడా భయమే. ఓ కోరి, కుక్క గురించి కాదే నా భయం, ఆ వెంకి గురించే. ఈ లెటర్ ఎట్లా ఇయ్యాలని భయపడుతున్నా? లెటర్ ఇచ్చే తందుకు కూడా భయమా? ఇదే ఇల్లా సక్క ఇచ్చే తందుకు. నువ్వు లవ్ ఎత్తే ఏర్పడుతుంది, నా బాధ ఎందు. అయినా లవ్ లెటర్ ఇచ్చుడంటే ప్రిన్సిపల్ కి లీవ్ లెటర్ ఇచ్చినంత ఈజీ అనుకుంటానవా? నేను ప్రిన్సిపల్ కి లెటర్ ఇచ్చుడంటేనే భయపడతానే, ఎందుకంటే ఊకే లీవ్లు పెడతా కాబట్టి. నా లవ్ నీకు జోక్ అనిపిస్తాందా? నేనేం మాట్లాడతానా, నువ్వేం మాట్లాడుతున్నావు?
నీకు మీ లవర్ అంటే భయం, నాకు మా ప్రిన్సిపాల్ అంటే భయం, ఇంట్లో జోక్ ఏముంది? నిన్ను వట్కచ్చుడు నా బుద్ధి తక్కువని. సరే గాని ఇంట్లో వెంకి ఉన్నాడంట వాణి. ఉండకుంటే ఎటు పోతాడు? అవి వాళ్ళ బాపత్తాడు అడుగుతాడు. బాపు వెంకి ఉన్నాడానే. ఇప్పుడే పొలం కాడకేయండి బిడ్డ. పొలం కాడక? మీ పొలం ఎక్కడుందే బాపు? ఇగో గిన్నె ఉంటది బిడ్డ, మీరు గిట్లాడు ఓనర్ కనిపిస్తాడు, గొడ్డుకుంటానే ఉంటది పొలం. ఆ సరే బాపు. సరే గానీ పిల్లేవాడు ఈమనా? గా ఒర్రల్లచ్చన్నలో మేనగోడలు అట్లనా? సరే సరే, మామంతో ఏం పని నీకు? ఏ ఏం లేదు అంకుల్, వెంకికి పోస్ట్ లో ఒక లెటర్ వచ్చింది, అది ఇయ్యడానికి అడిగినాం. ఈ మధ్య నువ్వు కూడా కవర్ చేస్తానవానే? ఇక కవర్ చేయాలి కదా, ఎంతైనా మా కాబోయే మామ కదా, ఇప్పటి నుంచే కమ్ముకుంటూ రావాలి ఇక మా మామని. మా సాల్తి. సరే బాపు మేము మొయ్యేస్తాం. దా పొలం కాడ వెంకొక్కడే ఉంటాడు, భయపడకు. నీ లవ్ గురించి మొత్తం చెప్పు. ఆ కరెక్టే, ఇవాళ నేను ఎట్లయినా ధైర్యం వేసుకొని చెప్తా. ఈ లవ్ నాతో కాదు. అశ్విని, నేను కూడా ఎప్పుడు మర్చిపోయిందే. ఏంటిది? నిన్న గా సుమన్ గారి దగ్గరికి ఇది లెటర్ ఇమ్మందామని పోతే వెంకికి ఆల్రెడీ లవర్ ఉన్నది, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారనుకుంటే చెప్పిండే. నిజమేనంటవానే? ఏంది సుమన్ గాడ, పోయి పోయి గాలి మాటలు నమ్ముతావానే? తోమటి వీటిలో ప్రతి ఒక్కరిని గెక్తలాడు, ముసల్లాని చూడడు, పడుసుదాన్ని చూడడు. అదేనే, నేను కూడా నమ్మలే. ఇంకా ఏమన్నాడో తెలుసానే, వెంకికి ఆల్రెడీ లవర్ ఉన్నది, నువ్వు నన్ను లవ్వే, నిన్ను బంగారు తల్లి లెక్క చూసుకుంటా అనుకుంటున్నాడే. నేను అన్నది ఏంటిదే, అడు తొవ్వంటి పోయే ప్రతి ఒక్కరిని గెలుస్తాడు. ఇక నువ్వు మంచిగా ఉంటుంది, నిన్ననకు పోవడంలో తప్పే ఉంది. సరేతి, ఎట్లయితే ఆ లవర్ అయితే ఉండదు, అంతే పాయి అవ్వదా. పోవడే ఉన్నది, గాన చెట్టు కింద ఉన్నాడు పా. వెంకి ఏమో పాయింట్ మలుతున్నావు, ఎటు పోతున్నావు? ఏం లేదు, నార్మల్ ఎక్కేది ఉన్నది, అటే పోతున్నా. అదే మీరు గిటార్ ఏందర్రా? ఏం లేదు, నీతో నందేమో మాట్లాడుతుందట, తీసుకొచ్చిన. నాతోనా? నాతోనే పని నందు నీకు? అది అది ఎందుకు ములుగుతానవే మూసలు ములిగినట్టు? ఈరాకొచ్చినావుగా చెప్పు, మళ్ళీ ఎందుకు ఆగుతాను? నీకు ఈ లెటర్ ఇద్దామని వచ్చిన. లెటరా? నాకు లెటర్ పంపేటోళ్ళు ఎవరు ఉన్నదబ్బా? లెటర్ ఎవరో పంపుడు కాదు, ఇదే నీకు ఇస్తాంది లెటరు. నాకా? నాకెందుకు లెటరు? అయినా నువ్వు ఏం లెటర్ ఇస్తున్నావు? నీకు పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది, ఆ పోస్ట్ మ్యాన్కి అడ్రస్ తెలియక నాకు ఇస్తే నేను నీ దగ్గర. నీ పోరుకున్న వారైతే ఎందుకు అవద్దాలు చెప్తాను? ఇగో వెంకి, నేను ఉన్నది ఉన్నాడు చెప్తానా, అది నేను 2 సంవత్సరాల నుంచి లవ్ చెప్తానట. డైరెక్ట్ చెప్పలేక లెటర్ రాసుకొని వచ్చింది, అంతేం లేదు. అవునా? నందు, నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తావా? చెప్పు చెప్పు, అది కూడా దానికోసం వెయిట్ చేస్తాను. ఓ పిజాన ఆగు, నీకు ఎప్పుడేం మాట్లాడినా తెలియదు. నందు, నువ్వు ఒక 5 సంవత్సరాల ముందు వచ్చిన అయిపోవు. ఎందుకు? ఇప్పుడు నీ ఏజ్ అయిపోయిందానా? ఓ పొరియే, నువ్వు ఆగే, నీకు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా తెలియదు తెలియదు. ఎక్కువ తక్కువ కొరినానుకో, ఈ పిక్కాస్ అందుకొని చంపుతా. సీరియస్ మ్యాటర్ కూడా జోక్ చేస్తున్నావు. ఏ నువ్వు ఆగే, వెంకి నువ్వేం చెప్తావు చెప్పు. ఇగో నందు, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నది, మేము 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం, చెప్పేందుకు ఏం లేదు, ఇగో ఇదే ముచ్చట. నిజం చెప్పు వెంకి, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నన్ను ఆటబట్టి అనికి. నిజం నందు, మధు అనే అమ్మాయిను నేను 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకేం మంచోళ్ళు వద్దే.
వెంకీ తప్ప ఎవ్వరిని లవ్ చేయ, నాకు వెంకీ కావాలి. అరే అడిగి అంత మంచి ఆయనకి లవర్ ఉందని చెప్పంగా మళ్ళీ నువ్వేందే ఆడే కావాలంటావు. పిసానా? పిస నేనే పిస. వెంకీ అంటే పిస నాకు. ఆయన లవ్ చేయకుండా మంచి. నేను జీవితాంతం ఆయన లవ్ చేసుకుంటూనే ఉంటా, సింగిల్గా ఉంటా. నేను చెప్పే తిరిగి చెప్పిన, ఇక నీసావు నువ్వు సావు. ఏ ఆ మదేవిలో చూద్దామా అని ఒకసారి. మళ్ళీ దాని గురించి ఎందుకే నీకు? ఎట్లుంటుందో చూద్దామని ప్లీజ్ ఒకసారి చూద్దాం. నాతో రావే. ఏ నేను ఇప్పుడు రానే, నాకు మస్తు ఆకలి అవుతుంది. అవసరమైతే తిన్నాక పోదాంతి. సరే తి, నువ్వు రాకు, నేను ఆ దీపాన్ని పట్టుకొని పోతా. అది కూడా రాదు. అది వచ్చేది ఉంటే నాతోనే వచ్చు, మేమిద్దరం బెస్ట్లేం కదా. దానికి ఏదో పనుండి ఏటో వేయింది. అవు, మీరు జంట పవర్ రాలే. సరే తి, నువ్వు తిన్నాకైతే నా దగ్గర రా, పోదాం. సరే. అరే ఇప్పుడే నీళ్ళేసిన, నార్మల్ మందం జరా వడ్డేసి చెక్కి పెట్టు, దున్నిద్దాం. సరే నువ్వేం చేస్తావు? అరే నేను ఒడ్లు పెట్టుకుంటా, నువ్వు నార్మల్ మందని చెప్పిపోరా. సరే బాబు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నది, మేము 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. చెప్పేందుకు ఏం లేదు, ఇగో ఇదే ముచ్చట. నిజం చెప్పు వెంకీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నన్ను ఆటబట్టి అనికి. నిజం నందు, మధు అనే అమ్మాయిను నేను 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నందు, నందు, నందు అదే అక్క, నిన్న ఒక మూవీ చూసిన అల్లున్న లవ్ గురించే. బాగా ఆలోచించకు, తలకాయ ఖరాబ్ అవుతుంది. నిన్న నుంచి చక్కగా అన్నం ఏది తినలేవు, అన్నం అయితే దతినేవు. తింటావాని అక్క, ఒకసారి కూసోవా, నిన్న ఒకటి అడగాలి. సరే ఏందో చెప్పు. ఇగో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, ఆ విషయం తెలియక ఇంకో అమ్మాయి ఆ అబ్బాయినే లవ్ చేస్తుంది. తీరా ఆ విషయం తెలిసినాక ఆ అమ్మాయికి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఏం చేయాలక్క ఇప్పుడు ఆ అమ్మాయి? చేసేదేమున్నది, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నాను తెలియక ముందు లవ్ చేసింది, ఇప్పుడు తెలిసింది కదా. ఏమున్నది, ఈ అమ్మాయి కామ్గా సైలెంట్ ఉండుడే కరెక్ట్. అయ్యో అక్క, ఆమె ఇప్పటి నుంచి కాదు 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంది ఆ అబ్బాయికి తెలియకుండా. ఇప్పుడు సడన్ గా డ్రాప్ ఇవ్వమంటే ఆమె ఎట్లయితుంది చెప్పు. అమ్మాయి పరిస్థితి ఏంటంటే తెలిసినప్పుడు సపరేట్ ఉండాలి. అదేదో 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది అన్నప్పుడు ఆ 2 సంవత్సరాల కిందని చెప్తే ఇక్కడ దాకా రాకపోవు కదా. కరెక్టే, కానీ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లుందో చెప్పలేని సిచ్యువేషన్లు ఉంది కావచ్చు. దాని బొంద సిచ్యువేషన్, దాని బొక్క సిచ్యువేషన్ తి. అయినా గివ్వని నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావే?
కొంపదీసి గిట్లా నువ్వు ఎత్తున్నావా ఏంది? ఏచి నేను ఎత్తలేనక్క, నేను ఒక మూవీ చూసినా అని చెప్పలేదా? అల్లరే ఇది. అవునా? అయినా కానీ ఆ స్టోరీ మస్తున్నదే. అదేం సినిమా చెప్పు, నేను కూడా చూస్తా. అక్క నువ్వు చూస్తావా? అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి? అయినా అది తెలుగు సినిమా కాదక్క, తమిళ సినిమా. నీకు అర్థం కాదు. తమిళ సినిమానా? అయినా కానీ తమిళ సినిమా అయితే నీకు తమిళ రాదు కానీ మరి నీకు ఎట్లా అర్థమైంది? నాకు తమిళ వచ్చాక నాకు కొంచెం అర్థమవుతుంది. అవునా? అయితే మరి రెండు ముక్కలు మాట్లాడే. దీనికి ఎట్లా చెప్పాలి? భయ్యతోడ ప్యాసాలు, భయ్యతోడ ప్యాసాలు. అగో నేను ఈ భాష ఎక్కడో విన్నా. ఎక్కడిన్నా? పానీపూరి బండి కాడిన్నా. అయినా కానీ ఇది హిందీ భాష కాయే. అయ్యో దీనికి హిందీ అని తెలిసిపోయిందిగా. నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేసిన. ఇప్పుడు తమిళ మాట్లాడతాయి నువ్వు. సాపిడియే ఎన్న పండే. ఇది నేను ఎక్కడిన్లే, ఇది తమిళ తమిళే. సరే కాని దా తినేవు. అత్తన్న పాక్క ఫోన్ చేసి రమ్మన్నది ఇంకా అత్తలేదు. పొలం కాడ పని చేసుకుంటా నురికి అత్తని. అరే వెంకీ గీడ కూర్చున్నావేంద్రా? ఏ ఏం లేదురా, మా పిల్ల అత్త అన్నది అందుకోసం వేడి అత్త అన్న. నీకు తెలుసుగా ఇక. దానికోసమా? మీ లగ్నం గురించే కారా? అవునరా లగ్నం గురించి. నీకెట్లా తెలుసురా? అరే నీ దగ్గరికి నిన్ను నచ్చేటప్పుడు నన్ను బయలు నూకేసి వచ్చిందిరా. అగో గది నిన్నెందుకు బయలు నూకుతుందిరా? నువ్వు భలే మాట్లాడతాను. నన్ను కాపాడదాన్ని ఏతుల కొద్ది వచ్చి నూతుల పడేసిందిరా. నాకు ఈత వచ్చేపటికే బతికి బట్ట కట్టిర్రా, లేకపోతే నా ఫోటోకు దండేసి దండం పెడతారు అందరూ. దాని దగ్గర కూడా కొన్ని ఏతులు ఉన్నాయిరా. ఇది కూడా నిజమే. ఓ ఏతుల మనిషి, ఏతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ గురించి కాదు, మావాడు బాగా ఏతులు కొడతాడని ఆయన గురించే మాట్లాడుతున్నా. కవర్ చేసిన కాడికి మాసాలు, నేను అన్ని నిన్నా. అయినా అన్న నువ్వు ఇటు ఎందుకు వచ్చావు? సపడక వీకు. నన్ను వీకు అంటానమేందే, నువ్వే వీకు నుంచి. ఏ ఆగ్రా నువ్వు, మన గురించి మొత్తం ఆయనకు తెలిసే కానీ నువ్వు ఎందుకు రమ్మన్నావు ఫస్ట్ చెప్పు. ఏం లేదు గది నిన్నటి ముచ్చడి గురించి మాట్లాడానికి వచ్చినావు. నిన్ననే మాట్లాడినాగా మళ్ళీ మాట్లాడేదేంది? ఆరు నెలలు టైం ఇస్తేగా. నిన్న నీకు ఆరు నెలలు అని చెప్పినా కదా. ఆరు నెలలు కాదు, ఐదు నెలలే. నిన్న మాయ చెప్పిండు. ఆ ఐదు నెలలలో నువ్వు ఏదైనా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా జాబ్ తీసుకుని వస్తేదా, లేకుంటే మాయ చెప్పినట్టు పెళ్లి చేసుకుందా. ఈ ఐదు నెలలు ఏంది, ఆరు నెలలు ఏంది, ప్రైవేట్ ఏంది, గవర్నమెంట్ ఏంద్రా? అరే ఏం లేదురా, నేనట ఈ ఐదారు నెలలో ఏదన్నా ఒక గవర్నమెంట్ జాబ్ అంటే సంపాదించి వాళ్ళ అయ్యను ఒప్పించి దీన్నట లగ్నం చేసుకోవాలన్నట. లేకుంటే వాళ్ళ అయ్య తెచ్చిన సంబంధం చేసుకుంటుంది. అబ్బా నాకు నిన్న తెలుసురా, ఇది ఏదో ఒక తిరికాసు పెడతాను. పెట్టనే పెట్టిందా? అరే కర్రోడ నువ్వు మొదలకి వీకురా. నేను ఉమ్మని చెప్పినా మళ్ళీ ఎందుకు వద్దాను? అంటే ఏ తండ్రికైనా వాళ్ళ బిడ్డ సుఖంగా బతకాలని అనుకుంటాడు. జాబ్ తెమ్మని చెప్పినావు, దానికి తప్పేముంది? కర్రోడ అంటాను విందే, ఈ లవ్ చేసేటప్పుడు తెలుదా జాబ్ గురించి? అరే అయినా కానీ ఇది సెట్ కాదురా నీకు. అరే ఆగ్రా నువ్వు, బాగా మాట్లాడతాను. నీకేం తెలుసు సపరేకుండు, ఇక నువ్వు ఐదు నెలలు టైం ఇచ్చినావు కదా, ఈ ఐదు నెలల్లో ప్రైవేట్ జాబ్ పట్టుకొని వస్తా. గవర్నమెంట్ అయితే నాతో కాదు, నువ్వో సపరేక ఆ ప్రైవేట్ జాబ్ పట్టుకొని వచ్చి మీద ఒప్పిస్తా. చెప్పినాగా ఐదు నెలలే టైం ఉంది నీకు, మళ్ళీ మళ్ళీ చెప్పా. ఈ ఐదు నెలల్లో జాబ్ తీసుకుని వస్తే పెళ్లి చేసుకుంటా, లేకుంటే మా చెప్పిన చేసుకుంటా. ఐదు నెలల జాబ్ అంటే ఏడుకోవాలి. అరే రమేష్ మొన్న స్టేటస్ పెడతావు కదా, ఏదో జాబ్ ఉందని మీ కంపెనీలో? ఉందిరా, సెక్యూర్డ్ జాబ్ అయితే ఉంది. మరి 10,000 ఇస్తాం, ఫుడ్ పెడతాం, పెట్రోల్ ఇస్తాం, మంచిగా ఉంటుంది. 10,000? నీమ అదేమో ప్రైవేట్ జాబ్ అయినా కానీ 40-50 జీతం తెచ్చుకోమంటా అని. 10,000 అయితే ఏ ముక్కులకు సరిపోతాయిరా, ఇక సెట్ కాదు. ఇక నేను బయటనన్న చూసుకుంటా. అరే అది నీకు సెట్ కాదు, సపడా ఇచ్చిపెట్టు. ప్రైవేట్ జాబులకు అంత సాలరీ ఏది ఉండదు. అరే నువ్వు వర్రకురా, నా మైండ్ ఖరాబ్ చేయకు. నేనేమో కాడ చూసుకుంటా, నా సౌ నేను చెప్తా. అగో ఇది తినత్తా అంటే పుట్టింది, ఇది కానీ ఎంత తింటుంది అసలు? ఇది అసలు అత్తదా రాదా? నందు నువ్వు ఈనే ఉండవా, పిల్లని చూడబోదామంటే కానీ పోవద్దా? పిల్లనా? పిల్లని ఎవరికి చూడబోతుండ్రు? మీ అక్క ఇది మళ్ళీ ఈనే ఉందిరా, ఇది ఎప్పుడు సాటికే కూర్చుంటది. ఏ ఎవరికి లేదా అక్క? ఎవరికి లేదా? ఇప్పుడే పిల్లని చూడబోలంపా అని అంటే కదా మన అందుతోని.
పిల్లని చూడబోడంటే పెళ్లి చూపులకు కాదక్క, నాకు పశువులంటే ఇష్టం కదా. ఈ అశ్విన్ వాళ్ళ ఇంటికాడ బర్రెకి పిల్ల పుట్టిందట, ఆ బర్రె పిల్లని చూడడానికి పోతున్నాం అంతేగానే. అంతే కదా దేవుడా? అంతే అంతే, బర్రె పిల్లని చూడడానికే పోతాన్నాం. నాకు ఎక్కడో ఇళ్ళ మీద డౌట్ కొడుతుంది. సరే సరే పోయిరా పోండ్రి. సరే అక్క పాయ్ అశ్విని, మనం పోయి చూసేద్దాం. దా చెప్పురా సుమనగా, ఎందుకు రమ్మంటివి? అరే వెంకీ, నీకు విషయం చెప్పాలరా, నేను ఒక లవ్ ఎత్తారా. అవునా? ఎవరు రాళ్ళు? ఎవరంటా నేమేంద్రా, ఉర్రలు వచ్చేలా చిన్న కోడలు గదే. నందు నందు. ఓహో నందా నందా అని అంత సింపుల్గా చేస్తాను మేంద్రా, గంత మంచుకున్న దాన్ని. నీకు నిన్న లెటర్ ఇవ్వని నా దగ్గరికి వచ్చింది. నిన్న నీ దగ్గరకు వచ్చిందా? ఇలా నా దగ్గరకు వచ్చిందిరా లెటర్ ఇద్దామని. లెటర్ ఇచ్చిందా? ఓకే అయిపోయినా? ఎట్లయినా ఓకే అయిపోయి ఉంటావు, ఎందుకంటే మంచిగా ఉండదా? అరే మంచిగున్న అమ్మాయిలందరినీ లవ్ చేసుకుంటా పోతే మరి ముందు లవ్ చేసిన అమ్మాయి ఏడవాలరా? ఇట్లా అందరిని లవ్ చేసుకుంటా పోతే లవ్ అనే పదానికి విలువ ఉంటుందిరా. ఈ రోజు సిన్సియర్ లవ్ ఎక్కడిదిరా, అంత టైం పాస్ లవ్ అయినా. నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తాను కావచ్చు, నీ పిల్ల కూడా నేను సిన్సియర్గా లవ్ చేస్తాందా? ఏ ఎందుకు చేస్తలేదురా, చేస్తాంది. సరే అని సిన్సియర్గా లవ్ చేసేది అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ఎందుకురా, ప్రైవేట్ జాబ్ ఎందుకురా, 40-50 సార్లు ఎందుకురా, ఇదేనా లవ్ అంటే? అరే దీన్నైతే లవ్ అనర్రా, స్వార్థం అంటారు. అయినా కానీ ప్రేమించడాల మధ్యలోకి స్వార్థాలు ఎందుకురా? సరే నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావు కావచ్చు, ఆ అమ్మాయి కూడా నేను సిన్సియర్గా లవ్ చేస్తలేదు అని నాకు డౌట్ వస్తుందిరా. అంటే నీ ఉద్దేశం ఏందిరా, మధు సిన్సియర్గా లవ్ చేస్తలేదని నువ్వు నందం చేయమంటావా? అరే నీకు కనిపించే ప్రతి అమ్మాయికి లైటింగ్ కొడతా కావచ్చురా, కానీ లవర్స్ మాత్రం ఫిట్టింగ్ మాత్రమే పెట్టారా. నీ లవ్ నీ ఇష్టం. అరే నా లవ్ మీద నాకు నమ్మకం ఉండదురా, నా మధు గట్లా వేయదు. ఈ నందు కాదు, ఈసోటి నందులు 10 మంది వచ్చినా కానీ నా మధుని తప్ప నేను వేరే వాళ్ళని లవ్ చేయ. నువ్వు నన్ను లవ్ చేయకురా. ఎందుకురా? నువ్వు చేయకపోతే నీళ్ళు అయిన వేసుకుంటారా, ఎందుకంటే మంచిగుంటది కారా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? చూ ఇక నువ్వు మారా వారా, కనిపించిన ప్రతి అమ్మాయికి లైటింగ్ కొట్టుకుంటా ఓడేనారా? ఓన్లన్న ఒకరిని సిన్సియర్ లవ్ చేస్తేందిరా. రామాయణం అంతేని, రాముకి సీత ఏమైతుంది అన్నట్టు ఈ కాలంలో సిన్సియర్ లవ్ ఎక్కడిరా, అన్ని టైం పాస్ లవ్ లేనే. అందుకే నేను కనిపించిన ప్రతి అమ్మాయికి లైటింగ్ కొట్టుకుంటా పోతానా. అందరు అమ్మాయిలు అట్లుండారా, కొందరైనా నా మొదలు ఎక్కువంటారు. నువ్వు ఎప్పుడు మారుతా పోరాపో, అది గవర్నమెంట్ జాబ్ అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరు ఏడన్నా ఓరి. కానీ నేను మాత్రం నందుకు ఒక మంచి లవ్ లెటర్ రాసి పడగొట్టే పనులు ఉంటా. ఆనే దాని ముక్కు తెలియ మూతి తెలది, దాన్ని చూస్తా అనుకోతాను, దాన్ని ఎట్లా చూస్తావు ఎట్లా గుర్తుపడతావు? ఇక నాకు గాయంత తెలివి లేదా అని గాయంత నేను తెలుసుకోనా? అవు గానే అల్లిల్లు చూద్దాంపా. ఏ ఆగాగే, అవు గడ ఊసనున్న చూడు, అదే కావచ్చు, అటు పోయి చూద్దాంపా. అవునే, అది వెంకీ గారి లవరా, నీకేం తెలుసు, అలా చుట్టాలు కావచ్చు. అవు కరెక్టేనే, మరి ఇప్పుడు ఎట్లా? ఆ ఒక ఐడియా. ఓ మధు, ఎవరు? అవు చూసినావా, అది ఇదే. అబ్బో నీకు కొద్ది తెలియలేదు. అవును చూసినావా అని దాని మనసాట మల్లె పువ్వాట, దాని గుణమాట చూడన్నట. ఎవడికి కావాలి దాని గుణం? నిజం చెప్పే అశ్విని, అది నాకంటే మంచిగుందా? నీకంటే మంచిగా ఉంది, కానీ నీ ముఖం మీద మచ్చలు లేకపోతే నువ్వు మస్తు ఉండే. అంతే అంటవా అని, మరి మచ్చలు పోవాలంటే ఏం చేయాలని? మా దగ్గర ఉల్లుంటదే, ఈదులు ఎక్కినట్టు నీ ముఖాన్ని ఎక్కితే పోతాయి. ఆపు నీ కుళ్ళు జోకులు. అయినా ఈ వెంకి దాన్ని ఎట్లా మెచ్చిండే? హైట్లా నేనే పొడుగుండి, జుట్టు నాదే పొడుగుండి, కలర్లో కూడా దానికంటే కొంచెం నేనే బెటర్ ఉన్నా. ఎట్లా మెచ్చిండే దాన్ని? దానికంటే నువ్వే బెటర్ ఉన్నావు, కానీ అయినా వెంకీ చెప్పలేదా అని 5 సంవత్సరాల ముందు కలిస్తే నిన్నే లవ్ చేశాను, ఇప్పుడు ఇక నిన్ను లవ్ చేయడు, సప్పుడేకుండు. నేను సప్పుడేకుండానే వెంకీ మీద నా లవ్ మీద నాకు నమ్మకం ఉన్నది. ఏదో ఒక్కరోజు వీళ్ళు ఇడిపోరా, వాళ్ళ మధ్యలోకి నేను జొర్రనా? చూద్దాంతి, వాళ్ళ 5 సంవత్సరాల లవ్ను వెంకీ నీకోసం వదిలేసుకుని ఎగరకత్తాడా? వెంకీ వదిలేసుకోకపోవచ్చు, అది వదిలే కదా, నేను జొర్రనా? అయినా అది వదిలేయకుండా మనమే ఏదో ఒక ప్లాన్ వేసి విడగొడదాం. గబ్బుదానా, నీ లవ్ కోసం వాళ్ళిద్దరిని విడగొడతావా? నేనంత పాపప్పని చేయగాని నా 6th సెన్స్ చెప్తుందే వాళ్ళిద్దరు విడిపోతారని, వెంకీ నేను కలుస్తామని. సరే కలిపా పోదాం.